శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మన ఉభయ రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా ఉన్న పెద్దలు ఈ మధ్య కాలంలో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరడం అనంతరం రెండు రోజుల కాలం తర్వాత వెంటనే ఆంధ్రప్రదేశ్కి రావడం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. వారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజాహిత కార్యక్రమాలు అనేక రకాల ప్రజాహిత కార్యక్రమాలు ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ ఈ అంశంలో వారు చాలా ప్రాధాన్యతనివ్వడం అనేక రకరాల యువతకు సంబంధించి కార్యక్రమాలు వారి నాయకత్వంలో ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అమలు జరిపేటువంటి గట్టి ప్రయత్నాన్ని చేయడం ఆనాడు కాకి మాధవరావు గారు చీఫ్ సెక్రటరీగా ఉండడం ఈ యువకరణ ఈ ఎస్టీఎస్సీ సబ్ ప్లాన్ భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు జరపాలనేటువంటి ప్రయత్నం గట్టిగా జరిగిన పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, పరిపాలనా రంగంలో ఎడ్యుకేషన్ మీద కావచ్చు, హెల్త్ మీద కావచ్చు, ఇరిగేషన్ మీద కావచ్చు, ప్రజా జీవితానికి సంబంధించిన అనేక అంశాల్లో స్పష్టమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి పెద్దలు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు. మరొకసారి వారి చేరిక ఉభయ రాష్ట్రాల్లోనే కాదు కేంద్ర పార్టీ వారి యొక్క సేవల్ని ఏ విధంగా వినియోగించుకోవాలనే దాని మీద వారు అంచనా వేస్తున్నారు. ఉభయ రాష్ట్రాల్లో ప్రధానంగా వారు అనేక మంది పార్టీలో చేరిన తర్వాత వారితో టచ్లోకి వచ్చారు. వారు కూడా చురుగ్గా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో నేను పర్యటన చేసి పార్టీని ముందుకు తీసుకువెళ్తాననేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు మరొకసారి పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ